నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చీరాల ఎమ్మెల్యే కడం బలరామ కృష్ణమూర్తి మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలన్న స్పెషల్ ఆఫీసర్ శైలజ మొక్కలు నాటే కార్యక్రమంపై వేటపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష అధికారులందరూ పాల్గొనాలని ఎంపీడీఓ నేతాజీ ఆదేశం చీరాల మండలంలోని వివిధ గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశామన్న ఎంపీడీఓ సామశివరావు జాతీయ స్థాయిలో పరీక్షలో ర్యాంకు సాధించిన వేటపాలెం మండలం కొత్తపేట హైస్కూల్ విద్యార్థి అభినందించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అద్దంకి నుండి బాపట్లకు నూతనంగా బస్సు సర్వీసులు ప్రారంభించిన ఆర్ఎం విజయ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతుంది ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు Sir, you meet to PM sir today. What is the issue, sir? What will be the issue, sir? Sir, what will be the issue, sir? सर 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 చీరాల శాసనసభ్యులు కడం బలరామకృష్ణమూర్తి శనివారం ఆర్ఎన్బి అతిథి గృహంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు పలువురు నాయకులు తమ వార్డులోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు అన్ని సమస్యలను విన్న ఆయన త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు కౌన్సిలర్లు కీర్తి వెంకటరావు బత్తుల అనిల్ కంప అరుణ్ కుమార్ యాతం క్రాంతి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాట్లాడిచ్చి నేను బాబు కూడా రేపు నాలుగు రోజుల్లో వార్డు మీటింగ్ పెట్టి అందరు వస్తారు వీళ్ళు పక్కన వాళ్ళు వాళ్ళ టీం వాళ్ళు ఉన్నారు కదా మీరు మీరు నాకు చేసింది ఏం లేదు నేను ఆ 40% కష్టపడ్డాను మీరు నన్ను ఎవరు అన్నంటే మాత్రం ఒప్పుకోను నేను గట్టిగా చెప్పలేదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు సార్ అయితే వేటపాల మండలంలోని అన్ని గ్రామాలను పచ్చని పల్లెలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గ్రామ అధికారులపై ఉందని మండల ప్రత్యేక అధికారి డి శైలజ అన్నారు స్థానిక మండల పరిషత్తు సమావేశం హాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎన్ఆర్ఈజీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో 16 కిలోమీటర్ల మేర మొక్కలు నాటాల్సి ఉందని చెప్పారు నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శులతో పాటు ఉపాధి హామీ సిబ్బందిపై ఉందన్నారు దీర్ఘకాలం సాగే పని అయినందున ప్రతి అధికారి బాధ్యతగా గుర్తించి విధులు నిర్వహించాల్సి ఉందన్నారు మొక్కలు నాటడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలన్నారు ఆమె వెంట ఎంపీడీఓకే నేతాజీ డి శేషయ్య ఈవో ఆర్డి శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు ప్రజెంట్
డిపార్ట్మెంట్కి సంబంధం లేదు అనుకోకుండా అందరూ ఇన్వాల్వ్ అయ్యి మేము వర్క్ కూడా అలాట్ చేస్తాము. ఎంపీడీఓ గారు చేసి ఆర్డర్స్ ఇస్తారు మీకు. అందరూ మీకు ఇచ్చిన వారిని చాలా కమిట్మెంట్తో చూడాల్సి ఉంటుంది. ఇది రెవెన్యూ ప్లాంటేషన్ అన్నది, ఎందుకంటే అది వన్ డే కంప్లీట్ అయ్యేది కాదు. మనం యాజ్ ఎ సింబల్ జూమ్ 5 సెలెక్ట్ చేసుకున్నాం కానీ ఆ బ్రాండ్స్ని మనం తర్వాత కూడా చాలా ప్రొటెక్ట్ చేసి అవి కొంచెం గ్రో అప్ అయ్యే వరకు చూడాలి. అదొక టాస్క్ ఉంది మనకి. నెక్స్ట్ బీసీబీ కింద ఇది ఇంత రెగ్యులర్గా మనం చేయాల్సిందే. ఇది రెస్పెక్టివ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ విజువల్లీ క్లీన్ విలేజ్ అంటే మనం ఎక్కడ విలేజ్ చూసినప్పుడు అంటే గ్లాన్స్ అది చాలా నీట్గా కనిపించాలి. ఇక్కడ నుంచి ఫస్ట్ థింగ్ బయట ఎక్కడ గార్బేజ్ అక్యుములేట్ అవ్వకుండా మీరు చూసుకోవాలి. అందరూ ఫంక్షనరీస్, ఇట్స్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ఎంపీడీఓ గారు, మండల స్పెషల్ ఆఫీసరు, సెక్రటేరియట్ గారే కాదు. మీకు ఎక్కడ ఏది నోటీస్లోకి వచ్చినా అగేన్స్ట్ ద రూల్ మీరు కన్సర్న్ అథారిటీస్కి చెప్పి అది క్లియర్ చేసి ఈ మోడల్ విలేజ్ని రియల్గా మోడల్గా మనందరూ తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనకు ఉంది. అండ్ హౌస్ హోల్డ్స్ మీకు ఎక్కడ ఛాన్స్ వచ్చినా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండండి టు సెగ్రిగేట్ డ్రై అండ్ వెట్ వేస్ట్ ఎట్ ద హౌస్ లెవెల్ ఇట్సెల్ఫ్. అది మనకు చాలా ఈజీ అయిపోతుంది పని. ఇవి అందరూ అర్థం చేసుకుని ఈ ట్రూ స్పిరిట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఆల్ అదర్ యాక్టివిటీస్ ఫస్ట్ నేను కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుంటాను బిఫోర్ రివ్యూయింగ్ ద థింగ్స్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అధికారులందరూ సమిష్టి కృషితో విజయవంతం చేయాలని వేటపాలెం ఎంపీడీఓ నేతాజీ అన్నారు. శనివారం వేటపాలెం మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఎంపీడీఓ నేతాజీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని అన్ని పంచాయతీలతో పాటు తీర ప్రాంత గ్రామాల్లో సైతం అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకుగాను మండల పరిధిలోని ప్రతి పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించామన్నారు. కిలోమీటర్కు 400 మొక్కలు చొప్పున మండలం మొత్తం మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ అధికారులకు మొక్కల సంరక్షణ బాధ్యత అప్పగించామన్నారు. రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి అధికారులందరూ విధిగా హాజరు కావాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని సూచించారు. చేయాలి. దానికి గాను 16 కిలోమీటర్లు అవెన్యూని ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారి నుంచి కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రోడ్డు పక్కన నాటే చోట అన్నీ కూడా పిట్స్ తీయటం జరిగింది. మొక్కలు కూడా నర్సరీ నుంచి మొక్కలు కొన్ని ఆల్రెడీ సప్లై చేసుకున్నాము. ఈరోజు సాయంకాలం కల్లా పూర్తి స్థాయిలో అన్ని మొక్కలు తీసుకొని రేపు ఈ 16 కిలోమీటర్లు దారి పడవలన్నీ కూడా మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. రేపు 6 గంటల నుంచి ఉదయం 10 గంటల లోపు చేస్తాం. దీనికిగాను ప్రతి గ్రామ పంచాయతీకి ఒక మండల స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళ బాధ్యత ఏంటంటే ఈ గుంతలు సరైన సైజులో తీస్తున్నారా, రోడ్డుకి ఎంత డిస్టెన్స్లో ఎంత చేస్తున్నారు, మొక్కకు మొక్కకి డిఫరెన్స్ 5 మీటర్లు ఉండాలి, ప్లస్ సైజు మొక్క సైజు కూడా 6 అడుగులు కనీసం ఉండాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని మొక్కలు నాటిన తర్వాత దానికి ఒక కర్ర బాతి కర్రతో మొక్కకి తాడుతో కట్టి చుట్టూ ట్రీ గార్డెన్ తయారు చేసుకొని ప్రతిరోజు వాటరింగ్ చేసుకోవాలి. దీనికి సంబంధించి పంచాయతీ సెక్రటరీకి అలాగే ఎన్ఆర్జీసీ స్టాఫ్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఉన్న ఈ స్పెషల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఈ మొక్కలు బతికేంత వరకు 3 ఇయర్స్ వరకు వీళ్ళు సంరక్షణ చేసుకోవాలి. దాని ద్వారా ఏంటంటే మంచి వాతావరణం, ఆక్సిజన్ అందించడం, పర్యావరణాన్ని కాపాడటంలో ఇది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి దీని అందరూ కూడా మనది సొంతది అనే భావనతో చేస్తే సక్సెస్ అవుతాము. దీనికిగాను మండల స్పెషల్ ఆఫీసర్ గారు, అట్లానే కాన్స్టిట్యూషన్ స్పెషల్ ఆఫీసర్ గారు కూడా నిరంతరం పర్యవేక్షణ చేసి మాకు గైడెన్స్ ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా రేపు జరిగే కార్యక్రమం అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని పర్యావరణాన్ని కాపాడడానికి తమంతు సహాయం చేస్తారని కృషి చేస్తారని ఆశిస్తున్నారు. చీరాల మండలంలోని వివిధ గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీడీఓ సాంబశివరావు తెలిపారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటేందుకు అన్ని పంచాయతీల్లో సిద్ధం చేశామన్నారు. రేపు ప్రధానంగా జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా
జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనము చీరాల మండలంలో మొత్తము బుర్లవారిపాలెం చీరాల నగరం దేవినూతల తర్వాత కొత్తపాలెం పుట్టివారిపాలెం తోటవారిపాలెం విజయనగర్ కాలనీ వాళ్ళరేవు గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనము 12 కిలోమీటర్ల మేర మొత్తం 4800 మొక్కల్ని నాటాలని మనం తీసుకున్నాము. ఇందుకని మనం ఒక 5 మంది స్పెషల్ ఆఫీసర్ని కూడా అంటే 2 రోజుల మొక్కలను కూడా మనం అపాయింట్ చేసాము. అది కూడా వాళ్ళు పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని దిగేందుకు మనం చేస్తున్నాము. దీంతో పాటుగా రేపు విజువల్లీ క్లీన్ విలేజ్ అని మనం పిట్టివారిపాలెం గ్రామాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. పిట్టివారిపాలెం గ్రామాన్ని కూడా మనము ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు విజువల్లీ క్లీన్గా వచ్చింది. మనం గత 20 రోజులుగా దాని మీద వర్కౌట్ చేస్తూ అందులో మనము గట్టిగా అందరినీ పర్సూ చేస్తూ వాలంటీర్లను కానీ పంచాయతీ సెక్రటరీలను కానీ విజువల్లీ మంచి కానీ అందరినీ మోటివేట్ చేసి మనము అక్కడ గ్రామాన్ని శుభ్రంగా ఉంచడానికి కూడా కార్యక్రమాన్ని టికెట్ చేశాము. రేపు పొద్దున 6:30 వరకు ఆ గ్రామాన్ని కూడా మనం అక్కడ విజువల్లీ క్లీన్ విలేజ్గా డిక్లేర్ చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. ఎన్ని మొక్కలు 8000 కిలోమీటర్లు 8000 కిలోమీటర్లు 4800 మొక్కలు నాటుతాము. 12 కిలోమీటర్ల దూరాన్ని మనము మొత్తం ఫిట్టింగ్ కూడా అయిపోయింది అన్నమాట. 4800 గుంతలు కూడా మనం కొట్టడం జరిగింది. ఈ మొక్కల్ని రేపు మనం పూర్తిగా నాటేసి వాటి సంరక్షణ బాధ్యతను కూడా ఫీల్డ్ అచ్చెన్స్కు పంచాయతీ సెక్రటరీస్కు అప్పచెప్పాము. వాళ్ళిద్దరూ దానికి నీళ్లు పోయడం కానీ వాహనం పడే వరకు సక్రమంగా చూడటం కానీ వాళ్ళ పూర్తి బాధ్యత వాళ్ళ దానిలో ఉంటుంది. వేటపాల మండలం కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించి ప్రతిభ చాటాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. విద్యార్థి దశ నుండే లక్ష్యాలు ఏర్పరచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రధానోపాధ్యాయురాలు వర్ధిని అన్నారు. తమ పాఠశాల విద్యార్థి పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించి ప్రతిభ చాటడం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రేష్ఠ జాతీయ స్థాయి పరీక్షలో తమ పాఠశాల విద్యార్థి దొప్పలపూడి రవిప్రసాద్ 20వ ర్యాంకు సాధించడం గర్వంగా ఉందన్నారు. అలాగే ఎన్ఎంఎంఎస్లో రవిప్రసాద్ గాయత్రి నాగవర్ధిని ప్రతిభ కనబర్చారన్నారు. పుణేలోని బీకే బిర్లా సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్లో సీటు సాధించిన పట్ల విద్యార్థి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బండి భిక్షాలబాబు, శ్రీమాన్ వసంతకుమార్, నాగరత్నమ్మ, సౌజన్య, హేమంత్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అద్దంకి నుండి బాపట్లకు కొత్తగా బస్సు సర్వీసును శనివారం నుండి ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఈ బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా ప్రజా రవాణా అధికారి కోరారు. ఈ సందర్భంగా ప్రతి డిపోలో డైల్ యువర్ డిఎం ప్రోగ్రాం తొందరలో చేపడతామన్నారు. ప్రజల సమస్యలు, సూచనలను అధికారులకి తెలియజేయవచ్చని రీజనల్ అధికారి విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చీరాల ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలన్న స్పెషల్ ఆఫీసర్ శైలజ. మొక్కలు నాటే కార్యక్రమంపై వేటపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష. అధికారులందరూ పాల్గొనాలని ఎంపీడీఓ నేతాజీ ఆదేశం. చీరాల మండలంలోని వివిధ గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశామన్న ఎంపీడీఓ సాంబశివరావు. జాతీయ స్థాయిలో పరీక్షలో ర్యాంకు సాధించిన వేటపాలెం మండలం కొత్తపేట హైస్కూల్ విద్యార్థి అభినందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు. అద్దంకి నుండి బాపట్లకు నూతనంగా బస్సు సర్వీసులు ప్రారంభించిన ఆర్ఎం విజయ్ కుమార్ రెడ్డి. ఇవి బుల్టెన్లోని విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.